హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్. ఈరోజు నేను పన్నీర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. వాటి కోసం ముందుగా కావాల్సినవి చిక్కటి పాలు 1 లీటర్ తీసుకున్నాను, అలాగే 1/2 లెమన్ సరిపోతుంది. పాలు విరగొట్టుకోవడానికి లెమన్ తీసుకుంటున్నాను. నేను గ్యాస్ స్టవ్ ఆన్ చేసి పాలుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి. పాలు మరగడం స్టార్ట్ అయినాయి కదా, ఇప్పుడు పాలు కొంచెం ఒకసారి పొంగు పైకి రాగానే స్పూన్తో కలిపి ఒకసారి ఏదైతే 1/2 లెమన్ ఉంది కదా, పిక్కలు తీసేసి నెమ్మదిగా పిండుకోవాలి. ఒక లీటర్ పాలుకి 1/2 లెమన్ సరిపోతుంది. ఇలా పిండుకున్నాక స్లోగా 1-2 నిమిషాలు కలుపుకోవాలి. నెమ్మదిగా ఇవి విరగడం స్టార్ట్ అవుతాయి పాలు, చూసారు కదా, అప్పుడే పాలు విరిగినాయి. ఇలా 2 నిమిషాల తర్వాత గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసుకోండి. తర్వాత పాలు విరిగినవి వడగట్టుకోవాలి కదా, అందుకోసమని కింద ఒక బౌల్ పెట్టుకొని పైన ఒక జాలి లాంటిది పెట్టుకొని దాని మీద ఒక కాటన్ క్లాత్ వేసుకొని దాంట్లో ఈ విరిగిన పాలు వేసుకోవాలి. స్పూన్తో ఒకసారి కలిపిన తర్వాత దీన్ని ఒక మూటలా చేసి గట్టిగా పిండుకోవాలి. దాంట్లో ఉన్న పాలన్నీ సపరేట్ అయిపోతాయి. ఇలా పిండిన తర్వాత దీంట్లో వాటర్ వేసి 2 సార్లు అటు ఇటు స్పూన్తో కలుపుతూ కడుక్కోండి. ఎందుకంటే మనం నిమ్మకాయ పిండాం కదా, ఆ పులుపు ఉంటుంది, ఆ పులుపు పోయేదాకా 1-2 సార్లు దీన్ని వాష్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి గట్టిగా పిండుకోండి. ఇలా పిండిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ పోసి మళ్ళీ స్పూన్తో కలిపి మళ్ళీ గట్టిగా ఒకసారి పిండితే ఆ పులుపు దానికి పట్టిందంతా పోతుంది. పులుపంతా పోయింది కదా, ఇప్పుడు గట్టిగా పిండుకోవాలి వాటర్ ఏమీ లేకుండా. ఇప్పుడు దాంట్లో ఉన్న పాలు అవన్నీ పారపోసేసి దాని మీద మళ్ళీ ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఒక రౌండ్ షేప్లా చేసుకొని పెట్టుకోండి. దీని మీద ఇప్పుడు ఒక వెయిట్ పెట్టుకోవాలి. మీ ఇంట్లో ఏ వెయిట్ ఉంటే ఆ వెయిట్ని పెట్టుకొని నేను ఇక్కడ చిన్నపాటి రోల్ను పెట్టుకున్నాను ఆ వెయిట్ కోసం. దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ కూడా పాలు వాటర్ ఏమైనా ఉన్నా ఇంకా పోతాయి. ఇంకా ఇలా 1 అవర్ సేపు ఉంచాలి. ఇలా ఉంచితే అప్పుడు పన్నీర్ కొంచెం గట్టి పడుతుంది, అలాగే ముక్కలుగా కట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇలా 1 గంట సేపు ఉంచుకోవాలి. ఇలా ఉంచితే దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా పోయి కొంచెం గట్టిగా అవుతుంది, మనకు పన్నీర్ కూడా రెడీ అవుతుంది. 1 అవర్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. 1 అవర్ అయింది కదా, ఇప్పుడు చూడండి ఫ్లాట్గా కూడా అయింది కదా పన్నీరు, అలాగే గట్టిగా అయింది. ఇప్పుడు దీన్ని క్యూబ్స్లో కట్ చేసుకుందాం. ఒక ప్లేట్లో పెట్టుకొని దీన్ని క్యూబ్స్లో కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో కూడా 2 డేస్ ఉంటుందండి పన్నీరు, ఎక్కువ రోజులు ఉండదు. అందుకని మీకు ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు తయారు చేసుకోవడం మంచిది. ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకున్నాం కదా. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి, అలాగే ఫీడ్బ్యాక్ పంపించండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.